This song remixed by DJ Balaji from Kottayam. नमस्ते सर। सर జట్టా ఎప్పేరు నాకు జట్టా కొసలరు నీ జట్టా వెళ్ళిపోతా నాకు అక్కడ మస్తు పని ఉంది నాకు తొందర తొందర అడుగురు సార్ నాకు తొందర తొందర అడుగురి అడుగురి రోజు వస్తావా కాలేజ్కు నీ మొదటి ప్రశ్న వాట్ ఈస్ మెల్టింగ్ ఏం మాట్లాడుతారు సార్ మీరు గద్దె విజి క్వశ్చన్ నాకు అడుగుతారా మా ఇంట్లో పని మంచి పని మంచి చెప్తా సార్ కాసుంటుంది వన్ ఇగో సార్ పెద్ద క్వశ్చన్ అడుగురు సార్ నాకు పెద్ద పెద్ద క్వశ్చన్ అడుగురి పెద్ద క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ అడుగురు సార్ నేను పెద్ద క్వశ్చన్ ఇడ కాలేజ్ టాపర్ ఇడ కాలేజ్ టాపర్ నున్న వామో కాలేజ్ టాపర్ వచ్చిండే చెప్ప అడుగు పెద్ద క్వశ్చన్ సార్ అసలు నిగ చెప్తా ఏ పెద్ద క్వశ్చన్ అడుగుమన్నావు నువ్వు కాలేజ్ కాలేజ్ టాపర్ రా నువ్వు ఏ అది సార్ అదే చెప్తా పెద్ద క్వశ్చన్ అడుగుతా ఏ అది సార్ కదే చెప్తా అది సార్ కదే చెప్తా ఇగో సార్ వన్ మెల్ట్ వన్ ఇంగ్ కల్పినం అనుకో మెల్టింగ్ సార్ ఏంది ఏంది ఇంకోసారి చెప్పు వన్ మెల్ట్ సార్ వన్ ఇంగ్ సార్ కల్పినం అనుకో సార్ మెల్టింగ్ సార్ ఎట్లా కలపాలరా చైతని 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 కల్పాల అన్నం కూర కలుపుకొని తినరా మంచిగా మెల్టెడ్ దొరుకుతుందిరా దుకాణం దొరుకుతుంది సార్ మా పక్కింట్లో ఒక దుకాణం ఉంటుంది సార్ అందులో బబ్లు అనేటోడు ఉంటాడు సార్ వారి దగ్గర దొరుకుతుంది సార్ ఫ్రీగా దొరుకుతాయి ఫ్రీగా ఇచ్చేస్తాడు మెల్టింగ్ అంటే కదా ఫ్రీగా ఇచ్చేస్తాడు నేను 20 రూపాయలు ఇస్తాను నా కూడా 2 తెచ్చి రా 2 కలిపి తీసుకుంటా వాడు ఫ్రీగా ఇచ్చేస్తాడు వాడు వన్ మెల్ట్ అంట వన్ ఇంగ్ అంట 2 కలిపితే మెల్టింగ్ అంట ఇంతగానో బతిమలాడుతున్నావు కాలేజ్ టాపర్ అన్నావు తొందరగా చెప్పి తొందరగా పంపిస్తానే అన్నా నువ్వు కూడా సార్ తొందరగా అడుగు సార్ హాజరు పని ఉందని అన్నావు తొందరగా వెళ్ళే కదా తొందరగా వెళ్ళాలంటే ఇప్పుడు 15 మార్కులు ఇద్దామనుకున్నా ఇట్లా అని ఇట్లా అని వేసిన తగ్గడం అంటే టైం పడుతుంది సున్నాకి ఇట్లా వేస్తే అయిపోతుంది పో వేసేస్తా ఏ అది సార్ అది సార్ అది సార్ అది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ 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 ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అడుగు సార్ కరెక్ట్ ఆన్సర్ చెప్తా ఇంకో క్వశ్చన్ అడుగు కరెక్ట్ ఆన్సర్ చెప్తా మీకు నీకు ఇది అడుగుడే ఎక్కా ఇంకా పెద్ద క్వశ్చన్ ఇగో ఇంకో క్వశ్చన్ అడిగి చూడు సార్ సరే వస్తున్నా పో థ్యాంక్ యూ సార్ ఏదవ్వా 20 అంట 0 మంచిగా అనిపిస్తుంది జర అందరికంటే అందరి లెక్క తిక్క దిగ్గ కాకుండా జర చక్కగా అనుసరి రేపు సరేనా నీ మొదటి ప్రశ్న హూ ఈజ్ హుసేన్ బోల్ట్ సక్కవ్ సార్ సక్కవ్ సార్ హూ ఈజ్ హుసేన్ బోల్ట్ సక్కవ్ సార్ అరే సక్కన ఉడతారా భయ హుసేన్ బోల్ట్ హుసేన్ బోల్ట్ ఎవరు అది చెప్పు ముందు సక్కగా సక్కగా ఇంకా నువ్వేం చెప్పి నాకు అర్థమైపోయింది ఇంకో ఈజీ క్వశ్చన్ అడుగుతా నువ్వు ఆన్సర్ చెప్పు హూ ఈజ్ విలియమ్సన్ ఇది చెప్పినామనుకో 20కి 20 మార్కులు వేసి పంపిస్తా సార్ విలియం కొడుకు విలియమ్సన్ సార్ విలియమ్సన్ సార్ అబ్బా ఏం చెప్పినావు తమ్మే క్యా బోలియారే సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ విలియం కొడుకు విలియమ్సన్ అవుతాడు మీరు విలియం తాత విలియం తాత కొడుకు సార్ విలియం తాత కొడుకు సార్ 0 వేసిన పో ఎయ్యూరు సార్ 0 పో డచ్చాగాన్ వారా సంకినాల డీజే కొట్టు డీజే అలా బాబురావ్ అత అలా బాబురావ్ ఏమ్రా ఇది అంటు
ఆ వాళ్ళకమేంది ఆ టోప్ ఏంది సార్ మీద కూడా ఫోన్ మాడతాడవరా గుండెలు పెట్టుకు ముందు నీ మొదటి ప్రశ్న వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ వేవ్ సార్ అసలు క్వశ్చన్ అర్థం కాదు సార్ నేను బుక్ ముట్ట బుక్లో ఏమేమి ముట్ట నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్ చెప్పు ఇగో మా దోస్తు గారు నేను సార్ రోడ్ మీద నడుచుకుంటూ పోతున్నాను ఒక అగ్గిపెట్టి దొరికింది సార్ ఒక అగ్గిపెట్టి పెట్టి దొరికింది మా దోస్తు గారు ఏం చేసింది తెలివితోని అగ్గిపుల్ల గీసి నా ముంగడు పెట్టిండు అరే ఇది ఊపురా అన్నాడు నేను 100 సార్లు ఊపినా సార్ 100 సార్లు ఊపినా సార్ ఒక్కసారి కూడా అర్పలేదు సార్ ఎందుకు అర్పలేదు సార్ చెప్పరు సార్ మీరు ఎందుకు ఆరలేదు అదే కానీ నీ క్వశ్చన్ గదే సార్ ఎందుకు ఆ అగ్గిపుల్ల ఆరలేదు గదే క్వశ్చన్ చెప్పరు సార్ నువ్వు ఊపక ముందే గాలిచ్చింది కదా కాదా ఆ నీ మూడగలను పక్కన మూడబెట్టింది కదా కాదు సార్ మన ఇంట నువ్వే చెప్పు అరే అది కాదు సార్ నేను మాస్క్ వేసుకొని ఉన్నా గది కూడా ఏదో సార్ సార్ నేను తెలిసిన కదా సార్ మనకి 20 కిలోమార్కులు వేస్తారు సార్ వేసినప్పో ఏం పేరు నీది జిలానీ సార్ జిలానీ సార్ జికాని కా సార్ జిలానీ బటాని జిలానీ సార్ ఓకే ఓకే నీ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ డిఫరెన్స్ బిట్వీన్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ గిట్టి సార్ మట్టి కా సార్ గిట్టి గిట్టి అంటే మట్టే కదరా కా సార్ కాదా ఏంద్రా మరి ఏం లేదు సార్ లాంగిట్యూడ్లో గీ ఉంది లాటిట్యూడ్లో టీ ఉంది రెండు కలిసి గిట్టి ఏది ఇంకోసారి పో ఏం లేదు సార్ లాంగిట్యూడ్లో గీ ఉంది లాటిట్యూడ్లో టీ ఉంది రెండు కలిసి గిట్టి ఏం చెప్పినా తమ్మే నా చేతిలో పెన్ ఉంది టేబుల్ మీద బుక్ ఉంది ఇప్పుడు నేను ఇంక మార్కులేదు కదా చేతిలో పెన్ను టేబుల్ మీద బుక్ రెండు కలిపితే సున్నా సార్ మార్కండి సార్ ఏ నేను అయ్యా పో నువ్వు ఫెయిల్ అంతే నువ్వు ఫెయిల్ అంటే ఫెయిల్ బో సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇది మా సంబరాల్లో పాడుకునే డీజే మధు డీజే మధు సార్ మై నేమ్ ఇస్ శివ కుమార్ సార్ నీ మొదటి ప్రశ్న చదువుకుంది చాలు వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ సార్ ఎలక్ట్రిక్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ సార్ సూపర్ ఇసుంటి ఆన్సర్ అని ఇప్పటిదాకా వెళ్ళలేదు నీలాంటి వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను నీకు 20 మార్కులు వేసేస్తా నీకు ఇంకో క్వశ్చన్ అడిగి సమాప్తం చెప్పిస్తా నీ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ఫోకస్ పాయింట్ ఫోకస్ పాయింట్ ఫోకస్ పాయింట్ ఈజ్ కాల్ ఫోకస్ పాయింట్ సార్ సూపర్ రా ఇలాంటి ఆన్సర్ అని ఇప్పటిదాకా వెళ్ళలే నీకు 2 క్వశ్చన్లకు 20 మార్కులు వేసి పంపిస్తున్నా థ్యాంక్ యూ సార్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ సార్ ఇది మా సంబరాల్లో పాడుకునే డీజే మధు డీజే మధు చూస్తే మంచిగా సిన్సియర్గా ఉన్నావు చూద్దాం మీ క్లిప్తో ఆన్సర్ వాట్స్ యువర్ నేమ్
ద నేమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ 1.2 అనదర్ పాయింట్ ఈస్ కాల్డ్ నేమ్ సార్. బా తెలివంటే నీద్రా. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? ద ఫాదర్ ట్రావెలింగ్ అనదర్ పాయింట్ ఫ్రమ్ 1.2 ఈస్ కాల్డ్ ఫాదర్ నేమ్ సార్. వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్ అంటే కూడా 1.2 అనదర్ పాయింట్. ఎస్ సార్. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ అన్న 1.2 అనదర్ పాయింట్. ఎస్ సార్. వాట్ ఈస్ యువర్ నేమ్ అన్న 1.2 అనదర్ పాయింట్. ఎస్ సార్. ఇప్పుడు నేను కొట్టిన అనుకో 1.2 అనదర్ పాయింట్ పడుతూ నట్. ఓ సార్ ఓ సార్ ఓ సార్